సహజీవనం అంటే ఏంటో సుప్రీం కోర్టు ఇంద్ర శర్మ వర్సెస్ కేవీకే వికేవి శర్మ అనేటువంటి ఒక కేసులో డిఫైన్ చేసింది మొత్తం 5 రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చింది 5 రకాల పద్ధతుల్లో సహజీవనం అనేది జరుగుతుంటుంది ఒకటో రకమైనటువంటి సహజీవనం ఏంటంటే ఒక పెళ్లి గాని అమ్మాయి ఒక పెళ్లి గాని అబ్బాయి ఒకళ్ళకొకళ్ళు అంగీకారంతోటి సహజీవనం చేస్తుంటారు వాళ్ళు గృహస్థ ధర్మాన్ని పాటిస్తారు నంబర్ 1 అది లీగల్ అంటాడు నంబర్ 2 ఒక పెళ్లి గాని అమ్మాయి పెళ్ళైన ఒక వ్యక్తి తోటి సహజీవనం చేస్తుంటుంది అది చట్టరీత్యా నేరము అని సుప్రీం కోర్టు ఇంద్ర శర్మ వర్సెస్ వికేవి శర్మ కేసులో చెప్పింది లేకపోతే పెళ్ళైన అమ్మాయి పెళ్లి గాని అబ్బాయితో సహజీవనం చేసినా అది చట్ట విరుద్ధము అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది ఒక నపుంసకుడికి ఇంకొక నపుంసకుడికి మధ్యన ఏదైనా సహజీవనం జరిగితే చట్టంలో వాళ్ళ గురించిన ప్రస్తావన లేదు కాబట్టి అది నేరం కాదు అని సుప్రీం కోర్టు చెప్పింది ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకొని సహజీవనం చేయడం తప్పు కాదు అని చెప్పి సుప్రీం కోర్టు 5వ ఉదాహరణగా చెప్పింది ఏది ఏమైనటువంటి ఈ 5 ఎగ్జాంపుల్స్ లో 2 ఎగ్జాంపుల్స్ మనకి ఇవాళ ఇంపార్టెంట్ అదేంటంటే ఒకటి పెళ్లి అయిన అమ్మాయి పెళ్లి గాని అబ్బాయితో అయినా లేకపోతే పెళ్లి గాని అమ్మాయి పెళ్ళైనటువంటి అబ్బాయితో గాని ఎట్లాగైనా రివర్స్ అన్నమాట అబ్బాయికి పెళ్ళైతుంది అమ్మాయికి పెళ్లి కాదు లేదా అబ్బాయికి పెళ్లి కాదు అమ్మాయికి పెళ్ళైతుంది వీళ్ళిద్దరి మధ్యన సహజీవనం ఏర్పడుతుంది అలాంటి వాళ్ళు గనక సహజీవనం చేస్తే ఖచ్చితంగా చట్టం దృష్టిలో అది నేరమే వాళ్ళు నేరం చేసినట్లే కాబట్టి ఎవరు కూడా అలాంటి వాటికి మీరు పాల్పడదు సుప్రీం కోర్టు ఏదో చెప్పింది కదా అని చెప్పి మీరు తొందరపడి అలాంటి సహజీవనం ఉండేరు మీరు శిక్షకి గురి కావాల్సి వస్తుంది ముందు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరికి చెప్పాడంటే ఆ విషయము ఉదాహరణకి అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ప్రీ నప్షల్ అగ్రిమెంట్స్ అని ఉండేవి ప్రీ నప్షల్ అగ్రిమెంట్స్ అంటే పెళ్లి కాకముందే వీళ్ళిద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు ముందే ఎన్ని రోజులు అగ్రిమెంట్గా అంటే వాళ్ళు సంసారం చేసుకోవాలి ఈ ఆస్తులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు వస్తే ఎంత వస్తుంది ఇవన్నీ కూడా ఒక అగ్రిమెంట్ ఫామ్లో రాసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు సంసారం చేస్తారు కాబట్టి అది ఆ దేశాలకు చెందుతుంది మన దేశంలో ఇంకా అలాంటి పద్ధతి మనకు అలవాటు కాలేదు కాబట్టి మన దేశంలో గనక పెళ్ళి అయినటువంటి ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఇంకొక వ్యక్తితోటి కనుక కలిసి సహజీవనం చేస్తే ఆల్రెడీ ఆ పెళ్ళైన వ్యక్తికి భార్య ఉంటుంది కాబట్టి భార్య కంప్లైంట్ చేసినా లేకపోతే పెళ్ళైనటువంటి ఒక భార్యకి ఉన్నటువంటి భర్త నా భార్య ఇంకొకళ్ళతో సంసారం చేస్తోంది అని కంప్లైంట్ ఇచ్చిన ఇద్దరు కూడా శిక్షార్హులే అది ఇంద్రకరణ్ ఇంద్ర శర్మ వర్సెస్ వికేవి శర్మ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు